టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. తెలంగాణ పరిశ్రమల ఐటీ పురపాలక శాఖ మంత్రి తెరాస కార్యనిర్వహణాధికారి అధ్యక్షుడు కేటీఆర్ కరోనా పరీక్షల నిమిత్తం సొంత డబ్బుతో సమకూర్చిన 6 అంబులెన్స్లను గురువారం ప్రగతి భవన్లో ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు ఆయా అంబులెన్స్ల వారు హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీన జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఆఫ్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 6 అంబులెన్స్లను ప్రభుత్వ దవాఖానాలకు విరాళంగా ప్రకటించారు. అత్యవసర ప్రతిపాదనకు వాటికి ఏర్పాటు చేశారు. నేటి నుండి ఆయా అంబులెన్స్లను వినియోగంలోకి రానున్నాయని, పార్టీ తరఫున శ్రేణులు సైతం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేంద్ర, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే బల్క సుమన్, పార్టీ శ్రేణులు, వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మునుబోలు మండలం కుట్టుపల్లిలో ఘనంగా పచ్చతోరణం, మునుబోలు మండలం కుట్టుపల్లిలో జగనన్న పచ్చతోరణం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా యువనేత గోండాల ఆదినారాయణ మాట్లాడుతూ, మొక్కలు రాష్ట్రమంతా పచ్చగా చేసి హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, అదేవిధంగా నియోజకవర్గంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే కాకాని మండలంలోని అన్ని లేఅవుట్లను సుందరంగా ప్రైవేట్ లేఅవుట్లుగా తీర్చిదిద్దేందుకు దూసుకుపోతున్నారన్నారు. ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మొక్కలు పెంచితే మరింత ఆక్సిజన్ లభ్యమవుతుందన్నారు. లేఅవుట్లు మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టారన్నారు. మొక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. మన రాబోయే భావి తరాల పిల్లలకైతేనేమి, ఆక్సిజన్ మనకు చెట్లు పుష్కలంగా ఉంటే ప్రతి వ్యక్తికి ఒక గాలి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. ఈరోజు మనం అలాగే చూస్తున్నాం, కేరళలో చెట్లు పుష్కలంగా ఎక్కువ ఉన్నందువల్ల అక్కడ వాతావరణం, ఆ మేఘాలు కమృతం అయి అక్కడ వాతావరణం ఎప్పుడు చల్లంగా ఉంటుంది. సో దానికన్నీ చాలా వరకు ఆడ ఆరోగ్యాలు చాలా వరకు మెడిసిన్ కూడా ఉపయోగిస్తుంది. ముఖ్యంగా కొన్ని కోట్ల మొక్కల్ని ఈరోజు అన్న ఆ రోజు జగనన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి వ్యక్తి ఈ విధంగా ప్రతి పల్లెలో, ప్రతి ప్లాట్ల కాడ, ప్రతి ఇంటి కాడ, ప్రతి ఊర్లో ఆ యువకులు నాటాలని, అదేవిధంగా మేము కూడా ఎప్పటి నుంచో ఒక చెగువేర ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి మేము కూడా అనేక విధాలుగా కూడా ఒక గూడూరు టౌన్లో కానీ, కొన్ని పల్లెటూరులో కానీ, అలాగే మా కట్టు పల్లెలో కానీ కొన్ని మొక్కలంతా మేము చాలా రోజులు, చాలా సంవత్సరాల నుంచి పెంచుకుంటూ వచ్చాం. మా పల్లెటూరులో కానీ, మరి నా చుట్టుపక్కల మా మండలంలో కానీ మా పిల్లలకి అవేర్నెస్ చెప్పి ఒక మంత్లీకి ఒక 2-3 times ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి సండే మేము పెట్టుకుంటామని, ఈ యొక్క హరిత ఆంధ్రప్రదేశ్ని మా పల్లెటూరు నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని కోటాపల్లిలో నిర్వహించుకుంటున్నామో చాలా బాగా, నిజంగా చెప్పాలంటే ఒక రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి స్మరించుకుంటూ మనకి ఈ యొక్క చెట్లు, మనకి పర్యావరణానికి చెట్లు, పచ్చని చెట్లు మెట్లు లాంటి, అందుకని ఈ కార్యక్రమం చాలా కొత్త పద్ధతులు వినూత్నంగా ఈరోజు మన నాయకులందరూ కూడా ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. అట్లాగే మన రాజశేఖర రెడ్డికి కూడా ప్రథమంగా ఆయన ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక 30 లక్షల అవుట్సైడ్స్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. దాంట్లో ఈ కార్యక్రమంలో జగన్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణ, వాలంటీర్లు, ఉపాధి సిబ్బంది, చెగువేర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతభూమిల మండలం నౌపాడ గ్రామానికి చెందిన యుగేందర్ ఉషారాణిలకు 2 కుమార్తెలు కలరు. 3 నెలల కిందట గుండెపోటుతో ఉషారాణి మృతి చెందగా, కూలి పని చేసుకుంటూ యుగేందర్ ఆ 2 ఆడపిల్లలను పెంచుతున్నాడు. ఈ సమయంలో విధి శాపంగా మారి తండ్రి కూడా పిల్లలకు దూరం అయిపోయాడు. అనాథలుగా మిగిలిన ఆ 2 పిల్లలను ఆదుకోవాలంటూ
బంధువులు గ్రామస్తులు కోరగా ఎంతో మంది మానవత్వంతో ఆర్థిక సహాయం చేశారు. ఇందులో భాగంగా ఎం సున్నాపల్లికి చెందిన యువత కూడా తమ వంతు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి సహాయం కావాలన్నా తమకు తెలియజేస్తే తమ వంతు ఎంతో కొంత సహాయం చేస్తామని ఆ పిల్లలకు భరోసా ఇచ్చారు. మానవత్వం చాటుకున్నారు. వార్తా పత్రికల్లో వచ్చిన కరోనా మృతదేహాల గల్లంత విషయంలో రాష్ట్ర హైకోర్టు స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన రావులు, చనిపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వాలి, కరోనా అనేక గుణపాఠాలు నేర్పింది, పాలకులు కూడా ఇందులో నుంచే నేర్చుకున్న గోప్యత విడనాడి వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు. మరణాల కథనంపైన హైకోర్టు ఇవాళ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను గుర్తిరిగి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా మరణాల సంఖ్యలో తేడాలు చూపించడం కానీ, బులెటిన్స్లో తేడాలు ఉండటం కానీ, మరణించిన కుటుంబాల్లో ఉన్న ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇవాళ దురదృష్టం, మానవ సంబంధాలు దూరం అయిపోతున్న నేపథ్యం, కరోనా బారిన పడి ఎవరైనా చనిపోతే వారికి జరుగుతున్న దహన సంస్కరణలు కానీ అంత్యక్రియలు కానీ చాలా బాధేసే తీరులో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తీరు హృదయాన్ని కలిచేసే విధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను, కేంద్ర సహకారం తీసుకొని పీపీఈ కిట్స్ ఏర్పాటు చేయడంలో కానీ, వెంటిలేటర్స్ ఏర్పాటు చేయడంలో కానీ, బెడ్స్ ఏర్పాటు చేయడంలో కానీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా చనిపోయిన ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాల్లో ఉండే సభ్యుల మనోభావాలను అర్థం చేసుకుని ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. మరి ఈ గోప్యత ఎందుకు, ఈ తేడాలు ఎందుకు, ఈ రకమైన మరణాలకు సంబంధించిన స్పష్టత లోపించడం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరింత లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, కరోనా మనకు అనేక గుణపాఠాలు నేర్పింది. ఇవాళ పాలకులకు కూడా ఈ కరోనా నేర్పిన పాఠాలను అర్థం చేసుకోవాలి. దేశంలో ఇవాళ వైద్యపరంగా మనం ఎక్కడున్నాం అనేది కూడా ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. పీపీఈ కిట్స్ విషయంలో కానీ, వెంటిలేటర్స్ విషయంలో కానీ, బెడ్స్ విషయంలో కానీ జాతీయ స్థాయిలో తీసుకున్నా, రాష్ట్ర స్థాయిలో తీసుకున్నా అనుకున్న స్థాయిలో లేవన్నది ఇవాళ మన కరోనా చెప్పిన పాఠం. వైఎస్ జగన్ పాలన క్రూరత్వానికి సోదరిని కోల్పోయిన సోదరి ఆక్రోశం మీకు వినిపిస్తుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా? కేసు నీరుగార్చాలని చూస్తే సహించం, ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలి, ఆ దళిత కుటుంబానికి న్యాయం జరగాలని ఓ సోదరి ఆవేదన. ఇన్ని రోజులకి చనిపోయి ఇన్ని దినాలైంది, ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదండి. చర్య జరిగిస్తారని అక్కడ సీఎం కి ఏ విషయం రీచ్ అవ్వట్లేదండి. మేము వాళ్ళ మీద నమ్మకం ఉంచి మేము వాళ్ళని గెలిపించుకుంది, మా తరఫున పోరాడతారని సీఎం జగన్ గారు మీకు నమస్కారం చేసి ఒక్కటే వేడుకుంటానండి. నిజంగా మీకు మా మాటలు రీచ్ అవుతున్నాయా లేదో నాకు తెలియదు కానీ, మిమ్మల్ని నిజంగా మేమందరం కలిసి వేడుకుంటుంది ఒక్కటేనండి, నిజమైన న్యాయం జరిగించండి. డబ్బులు కొట్టేసి, మా మొహాన్ని డబ్బులు కొట్టేసి మాకు ఇచ్చేసి ఈ కేసు ఇక్కడితో క్లోజ్ చేసేస్తే చాలు, చేతులు దురుపుకున్నాం అనుకుంటే గనక పైన ఉన్నవాడు చూస్తున్నాడు, నేను చెప్తున్నా పైన ఉన్నవాడు చూస్తున్నాడు. ఊరికినే వదిలిపెట్టారు, ఎవరికి జరగాల్సిన న్యాయం వాళ్ళకి తీర్చండి. మీ పనులు మీ జాబ్ సవ్యంగా నిర్వర్తించుకోండి. మీ ట్యాక్సులు కడితేనండి మీకు డబ్బులు వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఎలా హింసిస్తున్నారు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బదులుగా మమ్మల్ని సావ కొడుతున్నారు. చచ్చిపోయేటప్పుడు వాడు ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేస్తారు? మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తే వాడు తిరిగి వస్తాడు? మాకు వాళ్ళమ్మ పిచ్చి దగ్గుచ్చిందండి. మీరా జవాబు చెప్పేది? మీరు జవాబు చెప్పగలరా? ఆ రోజు అక్కడ ఫారెన్ జార్జ్ ఫ్లాయిడ్ కి మొన్న చెన్నైలో ఇద్దరు ఫారెన్స్ అన్ని చంపేశారు, ఈ రోజు కిరణ్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంపారు. కానీ ఇది నేషనల్ వైడ్ న్యూస్ ఎందుకు అవ్వలేదు? ఇది న్యూస్ అవ్వాలన్నది కాదు మా ఉద్దేశం, మాకు న్యాయం జరగాలన్నది ఉద్దేశం. ఈ విషయం కనుక ఇక్కడతో ముందు తీసుకెళ్ళుకొని ఇక్కడతో ఆపేస్తే కనుక వి గోయింగ్ టు టేక్, ఎందుకంటే పీపుల్ దట్ ఇస్ రాజ్యం, డెమోక్రటిక్ కంట్రీ అని వచ్చిపోతుంది ఇది. ఎవడి వాడు చెప్తుంది? ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ, ఏ వర్గం అయినా కానీ దీనికి సంబంధం లేదు. మనుషులకి రాజ్యం, మేము ఓట్లేస్తే మీరు గెలిచారండి, మిమ్మల్ని పరిపాలించుకోవడానికి మేము గెలిపించాము, అంతేగాని మమ్మల్ని చంపుతారని కానీ, మా ఇంట్లో వాళ్ళని కడుపున పెట్టుకుంటారని కానీ మీకు ఓట్లు గెలిపించలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మాకు న్యాయం జరిగించాలి. దయతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం కోటబొమ్మల పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ఆర్ నేలయ్య
ఎస్ఐ లక్ష్మణ్ రావు మరియు స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కరోనాను నియంత్రించడానికి ప్రజలను ఉద్దేశించి పోలీసు వారు ప్రజల చేత ప్రమాణం చేయించారు. నేను నా కుటుంబ సభ్యులందరం ఇరవై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా మూడు నుంచి ఐదు నిమిషాలు వేడి నీటి ఆవిరి పీలుస్తానని ప్రతిరోజు మూడు సార్లు ఉప్పు కలిపిన వేడి నీటితో ముక్కలిస్తానని మంచి పరిశుభ్రమైన బలవంతకమైన ఆహారం తీసుకుంటానని దేశభక్తితో భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తానని కరోనా వైరస్ ను నిర్మూలించడానికి నా వంతు సహాయం చేస్తానని పిల్లల పట్ల వృద్ధుల పట్ల బాధ్యతగా ఉంటానని ప్రభుత్వ అధికారులకు సహకరిస్తానని నా ఇష్ట దైవంపై నిష్ఠతో దైవభక్తితో అంతఃకరణ శుద్ధితో ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలా మూడు రోజుల పాటు అనగా 29/7/2020 నుండి 31/7/2020 వరకు ప్రతిరోజు ప్రతి గ్రామంలోకి వెళ్లి ప్రతి ఒక్కరి చేత ప్రమాణం చేయించారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ప్రతి వీధిలో ఉన్న ఇంటింటికి హైపోక్లోరైట్ ద్రావణాన్ని పంపింగ్ చేస్తున్న హైందవ ధర్మసేన సిబ్బంది డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇల్లందులో నివసిస్తున్న సలీంకి చోటు అవార్డు ప్రదానం చేసిన సంస్థ ప్రతినిధులు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన సలీం డిగ్రీ వరకు చదివాడు. అలాగే డిప్లొమా ఐఐటి కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎల్ఎల్బి చదువుకుంటూ సొంతగా ఎదగాలనే స్వయం కృషితో జీవనాన్ని సాగిస్తున్నాడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాల కోసం ఎన్నో మార్లు ప్రయత్నించాడు. కానీ అన్ని ఉద్యోగాలు కూడా చివరి వరకు వచ్చి ఉద్యోగం చేరుకాని పరిస్థితి. దీంతో చివరికి కొత్త బస్టాండ్ వద్ద నాలుగు చక్రాల బండి మీద మిర్చి బజ్జీలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ యువకుడు చేస్తున్నది కొద్దిపాటి వ్యాపారమైన కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి నిరుపేదలకు, కూలీలకు, పేదలకు, నిరాశ్రయులకు, యాచకులకు 45 రోజుల పాటు భోజనం ప్యాకెట్లు, మజ్జిగ, అరటి పండ్లు, బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మాల్దక్ మండలం మద్దెలబండ గ్రామానికి చెందిన ఒక రైతు పంట పొలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసిన ఘటన మాల్దక్ మండలం మద్దెలబండ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడైన రైతు ఆ ప్రాంతానికి చెందిన రెవెన్యూ అధికారులను మరియు పోలీసు అధికారులను సంప్రదించగా ఆ రైతు ఆవేదన ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. రాముల నాయక్ పార్వతమ్మ అనే వ్యక్తి మా చేను బలంతకారంగా ఆక్రమిస్తుంటే మా భూమి మేము వాళ్ళని పక్కకు వదిలించి మా భూమి మేము కబ్జా చేసుకొని పంట పెడితే ఎస్ఐ వచ్చి జొన్న పంట చెడిపించి మమ్మల్ని మల్లకల్ ఎస్ఐ ఓబిల్ రెడ్డి అనే ఆయన చెడిపించి ఆయనను కబ్జా పెట్టించి కోర్టుకు ఫో లంజ కొడక నిన్ను జైలుకు పంపిస్తా లేదంటే వాడే చేయాల భూమి వాడే దున్నలా వాందే భూమి నీది కాదు అని మమ్మల్ని ఏడిపించి కోర్టుకు పోయి మేము 2018లో కేసు వేసుకొని 2020లో కోర్ట్ ఆర్డర్ వచ్చినంత వరకు రావద్ర లంజ కొడక పోతే జైలుకు పంపిస్తా అంటే సర్లే సార్ కోర్టు ఆర్డర్ని తీసుకొని వచ్చినాకనే మా భూమి మేము చేసుకుంటాంలే అంటే సర్లే తీసుకురాబట్టి ఇప్పుడు కోర్టు ఆర్డర్ తెస్తే కోర్టు ఏం బీక్తుంది
ఎవడెందుకు ఇస్తాడు, నువ్వు ఏమని చెప్పుకుంటావు చెప్పుకోవాలని చెప్పడక ఇడిపోయాను భూమి. వానికే వాడే వానితోనే చేపిస్తా భూమి, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎక్కడ పోతావో ఏడికి పోతావో పో, నిన్ను మళ్ళీ కూడా జైలుకి పంపిస్తా కన్నగా మొత్తం పైన అని వన్ సైడ్ ఎస్ఐ మల్లకల్లు ఎస్ఐ. అప్పుడు ఆ టైంలో మమ్మల్ని వాళ్ళని మమ్మల్ని కేసు కూడా చేయించినాడు. కేసు చేయించి ఒక రెండు మొబైల్లు గుంజుకున్నాడు, రెండు మొబైల్లు గుంజుకొని ఇంతవరకు మొబైల్ ఇవ్వలేదు, మా షేన్లే కబ్జాలేకి వస్తే మమ్మల్ని తిప్పి తిప్పి కేసులు చేయడము, జైలుకి పంపిస్తాని, మిగిలితో ఉన్న భూమి కూడా మమ్మల్ని ఏమి అస్సలు ఎలాంటి అటువంటి ఆధారం లేకుండా కూడా వాళ్ళతోని వాళ్ళదే భూమి అని మొత్తం పైన 3 ఎకరాల 16 గుంటలు మా అమ్మ నుంచి మాకు వచ్చింది. మా అమ్మ దెత్తు 2015లో చనిపోయింది. మాము భూ సర్వేల సర్వే చేసుకున్నాము, మాకు పాస్బుక్, రైతు బంధు చెక్కు, ఫోషిడింగ్ సంఖ్య ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ మొత్తం మా అమ్మ నుంచి మాకు రావడం అయినది జరిగినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం భద్రాచలం. భద్రాచలం పురవాసులకు దేవస్థానం వారి విన్నపం. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం నందు 31/7/2020 శ్రావణ 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో సహస్రనామ కుంకుమార్చన సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జరుగును. కోవిడ్-19 కరోనా వైరస్ జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పూజను భక్తులు తమ ఇళ్ల వద్ద నుండే చేసుకునే విధంగా భద్రాచలంలో స్థానిక సిటీ కేబుల్ BCM 9 ఛానల్ ద్వారా ప్రసారం చేయటకు నిర్ధారించడమైనది. కావున భక్తులు ఇళ్ల వద్దే ఉండి టీవీలో లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షిస్తూ పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేయటమైనది. ఇట్లు శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం భద్రాచలం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.